मिनिस्टर पोवाड़ा अजय कुमार गारू अंटे मैं कार्यकलापाल निर्वहिंची प्रजा समस्यल्नी मैं प्रभुत्वानिकी अधिकारिकी तेलियजेसिनंदुकु गानु आयन गारिकी आयन गारि वारि तंडि नायस्राव गारिकी వాడి యొక్క గౌరవానికి ఇబ్బంది జరిగింది అనే పరువు నష్టం జరిగిందని నాకు 1వ తారీఖున హైదరాబాద్ నుంచి 10 కోట్ల రూపాయల నష్టపరిహారం మీ మీద ఎందుకు వేయకూడదు క్రిమినల్ సివిల్ కేసులు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి నోటీస్ పంపించారు అంతకుముందు తీర్మానమలన కూడా పంపించారు కానీ పువాడ నాయస్రావు అజయ్ కుమార్ గారికి గాని వారి నాన్నగారు నాయస్రావు గారికి గాని నాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు పైగా వ్యక్తిగా చూస్తే గౌరవంగానే ఎందుకంటే వాళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలోకి వెళ్ళారు మంత్రి అయ్యారు వీరు గారు కాబట్టి వ్యక్తిగతంగా గౌరవిస్తాను కానీ వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రజల ఆస్తుల్ని కాపాడతానని ప్రజలకు భద్రత కల్పిస్తానని తన దృష్టికి వచ్చిన ఏటువంటి చర్యల పట్లైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రాగద్వేషాలకు తావు లేకుండా పరిపాలన చేస్తానని ప్రమాణం చేశారు కానీ రాష్ట్రం మొత్తం మీద తర్వాత సంగతి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా తర్వాత ఖమ్మం నియోజకవర్గంలో అంటే అజయ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఖమ్మం నియోజకవర్గంలో పేదల ఇళ్లు దుర్మార్గంగా కూల్చేసి అధికారులు అక్కడ ప్రైవేట్ వాళ్ళకి గుళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు ఇది మంత్రి గారికి తెలిసి కూడా చర్య తీసుకోవట్లేదు దీని మీద మేము మాట్లాడాము వారి పువ్వాడ నగర్ పేరుతోటి ఉన్న దగ్గర ప్రభుత్వ ప్లాట్లని రెండున్నర వేల ప్రభుత్వ ప్లాట్లని వారి అన్యాయులు టిఆర్ఎస్ వీరు టిఆర్ఎస్ఏ కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అన్యాయులు మంత్రి గారికి తెలిసిన వ్యక్తులు అక్కడ సర్పంచ్ ప్రజాప్రతినిధులు అధికారులు అందరు కలిసి 35 కోట్లకు సుమారుగా అమ్ముకున్నారు దాని మీద తెలియజేశాం ఈ రోజు వరకు పట్టించుకోలేదు లోకాయుక్తుల కేసు నడుస్తుంది కేసు నెంబర్ 856/2020B1 అక్కడే అదే సర్వే నెంబర్లో 10 ఎకరాలకు పర్మిషన్ తీసుకుని సుమారు చుట్టుపక్కల ఉన్న చింతకుర్తి మంచుకొండ రంగనాథపాలెం రెవెన్యూలో గుట్టలన్నింటిని బయటికి కనపడే గుట్టలే ఎక్కువ తవ్వారు కానీ లోపల పక్క ఒక సింగరేణి క్వారీలాగా ఓపెన్ కాస్ట్ గనుల్లాగా తవ్వి సుమారు 150 కోట్ల విలువైన మట్టిని అక్రమంగా అమ్ముకున్నారు ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగింది ఇదే మంత్రి గారు ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు అప్పుల పాలయ్యం అప్పులకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేశారు ఉన్నత రాష్ట్రం నుంచి అంటే లాభాల్లో ఉన్న రాష్ట్రం నుంచి నష్టాల్లోకి వెళ్ళింది అప్పుల పాలైంది మిగులు బడ్జెట్ నుంచి తగులు బడ్జెట్ కు వచ్చింది ఈ స్థితిలో ఇక్కడ ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కొట్టారు దీని మీద మేము లోకాయుక్తల కేసేసాం కేసు నెంబర్ 901/2020/B1 దీని మీద లోకాయుక్త వారు ఫిబ్రవరి 21/2022 విచారించి 16 కోట్ల రూపాయలు రావేళ్ల అశోక్ అనే కాంట్రాక్టర్ కి వేశారు దాని మీద ఇప్పటి వరకు మంత్రి గారు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ కి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటది ఇప్పటి వరకు ఆ ఏరియాకి వెళ్లారు కానీ అది పరిశీలించలేదు ఆ ఇల్లు అమ్ముకున్న వాటి మీద పరిశీలించలేదు ఆ కొనుక్కున్న వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు ఎవరు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రెగ్యులర్ చేయమంటున్నాం ఎవరైతే డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేశారో బహిరంగ విచారణ చేసి అది రికవరీ చేసి అదే పేదోళ్ళకి ఇవ్వమంటున్నాం ఇది నేరం కాదు కదా అలాగే పుట్టాంతండలో తప్పుడు పాస్ పుస్తకాలు తీసుకొని ఈర్లపూడి సర్వే నెంబర్ 100వ సర్వే నెంబర్లో 20 ఎకరాల పైగా తవ్వి మట్టిని సుమారు 50 కోట్లకి అమ్ముకున్నారు దాని మీద మంత్రి గారికి తెలిసి కూడా పట్టించుకోలేదు దీని మీద వివాదాలు ఇవి అట్లాగే నా మీద అక్రమ కేసుల విషయానికి వస్తే ఒక ఎస్టీ మహిళ ఆమె తండ్రి మా దగ్గరకు వచ్చి పలాన్ టిఆర్ఎస్ నాయకుడు గ్రామ సర్పంచ్ మా దగ్గర ప్రభుత్వ ప్లాట్లను పువాడ నగర్లో అమ్ముతుందని చెప్పి 100 మంది దగ్గర తలా 10,000 తీసుకొని డబ్బులు ఇవ్వలేదు మోసం చేశారు మట్టి కుంభకోణం ఎక్వరీకి వచ్చినప్పుడు మాకు అరెకరం భూమి ఇప్పిస్తామని ఇవ్వలేదు అని మా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వీడియోలో మాట్లాడితే మేమే వాళ్ళని బలవంతంగా చేశామని మా మీద కేసు నమోదైంది అది కూడా ఒకవేళ ప్రూవ్ అయితే 3 సంవత్సరాలు శిక్ష పడేది కానీ స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు వాటికి 7 సంవత్సరాల వాటికి ఇవ్వగలిగింది 3 సంవత్సరాలకు ఇవ్వచ్చు ఈ 3 సంవత్సరాలకు ఇవ్వాల్సిన బెయిల్ కూడా ఇవ్వకుండా నాకు నోటీసు ముందుగానే ఇచ్చినట్టుగా తప్పు రిపోర్ట్ చేసి సెలవులు చూసి నన్ను జైల్లో పెట్టారు ఇది మంత్రి గారికి తెలియకుండా జరిగే కేసేనా ఇది అక్రమ కేసు కాదా
ఇది అక్రమ కేసు అంటే తన పరువు పోయిందని మంత్రి గారు నాకు నోటీస్ పంపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఖమ్మంలో మంత్రి గారి పేరు చెప్పి వారి అన్యాయాలు చేయిన అన్యాయాలు అక్రమాలు లేవు. ఇదే కాకుండా ఈ ఖమ్మంలో జరుగుతున్న ప్రతి పనికి సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా మేము కోరేది ఏమంటే, మీరు ఎక్కడన్నా ప్రభుత్వ భవనాలు కూల్చినా, కొత్తవి కట్టినా, కొత్త రోడ్లు వేసినా, అభివృద్ధి పనులు చేసినా మీరేం చేయాలి? అక్కడ ఆ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం గాని, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం గాని, మీరు పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గాని, మీరు ఆయా గ్రామాల్లో పట్టణాల్లో చేసే పనులన్నీ కూడా అక్కడ ఒక బోర్డు పెట్టి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఏ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఏ ఇసుక సిమెంట్ కర్కర ఏమి వాడుతున్నాము, దాని కొలతలు పొడవు వెడల్పు దాని ఖర్చు మొత్తం కూడా బోర్డు పెట్టి చేయాలి. ఖమ్మంలో కొన్ని 100 కోట్ల రూపాయల పనులు చేస్తున్నారు కదా, ఈ బోర్డు పెట్టండి అని అడగడం మా తప్పెట్లవుతుందండి? ప్రైవేట్ భూములు మీ బంధువులు ఆక్రమించి చాలా పెద్ద గొడవైంది, మీ కార్పొరేటర్లే అక్కడికి పోయి ఆవేదన వ్యక్తం చేశారు, ఇది తప్పెట్లవుతుందండి? కాబట్టి మేము మంత్రి గారికి ఏదైతే లాయర్లతో మాకు నోటీస్ పంపించారో వారికి ఆన్సర్ ఇచ్చాం. దీన్ని మేము ఏదైతే ఆరోపణలు చేశామో మా యొక్క బీమ్యాప్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో, న్యూస్ ఛానల్లో ఏదైతే మేము ఆరోపణలు చేశామో అది మంత్రి గారి పువ్వాడ అజయ్ కుమార్ గారి వ్యక్తిగతంగా చేసిన ఆరోపణ కాదు. పువ్వాడ అజయ్ కుమార్ అనే రవాణా శాఖ మంత్రి గారి ఇలాకాలో, అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దుర్చర్యలు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల మీద మేము మాట్లాడాం. వాటిని నేను ఎప్పటికైనా నిరూపిస్తాను బహిరంగంగా. మీరు కోర్టులో వారం రోజుల్లో నోటీసు ఆన్సర్ ఇవ్వకపోతే కోర్టులో వేస్తారన్నారు, ఇచ్చాను, పంపించాను, ఇవాళ పోస్ట్ లో పంపించాము. ఇవాళ 7/6/2022 తారీఖు మేము మాట్లాడుతున్నది. ఇప్పుడు మీరు మా మీద ఆ పరువు నష్టం వేస్తున్నది, మీరు ఎక్కడేసినా మాకు అభ్యంతరం లేదు. చట్టపరంగా చట్టపరిధిలో మాత్రమే మేము భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నాం. ఈ భారత రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి మా యొక్క ప్రాథమిక హక్కులను మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కోర్టులో వేస్తే అవకాశం దొరికితే, పరిస్థితులు కలిసి వస్తే అవసరమైతే నేనే వాదిస్తాను, లేదా నాకు తగిన లాయర్ని పెట్టుకొని వాదిస్తాను. ఖచ్చితంగా మీరేసిన పరువు నష్టం, నా మీద వేసిన 10 కోట్ల రూపాయల నోటీసు పంపించిన 10 కోట్ల రూపాయల కేసుకి నేను ఖచ్చితంగా వాదన ఎదుర్కోవడానికి, కోర్టులో ఎదుర్కోవడానికి, వాదించడానికి, నేను నిజాలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నా మీద మంత్రి గారు తన మనుషులతోటి, నా యొక్క బంధుమిత్రులతోటి సామ ధామ భేద దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. చివరికి నా కూతురు కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తుంటే గతంలో కూడా రామిరెడ్డి వెంకరెడ్డి గారు పిలిచి బెదిరించి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించి తర్వాత ఆయన తెల్లమంట వేసే పరిస్థితి వచ్చింది. లోకాయుక్తలో నేను కేసేస్తే మళ్ళీ వారే పిలిచి ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి ఇటువంటి ఉద్యోగం మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ సంబంధిత శాఖ ఎండీ గారితో కూడా మంత్రి స్థాయిలో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించడం వల్ల మంత్రి గారి యొక్క ఆ హోదా గౌరవానికి ఇబ్బంది తప్ప మాకు పోయేదేమీ లేదు. ఆమె గత వీడియోలో చెప్పాను, ఆమె భర్త దేశం కోసం పనిచేస్తున్నాడు, అంటే దేశ రక్షణ కోసం. నేను దేశ ప్రజల కోసం ఒక పౌరుడిగా పనిచేస్తున్నా, నిజాయితీగా పనిచేస్తున్నది మా కుటుంబం. మా కుటుంబ నేపథ్యం, నా నేపథ్యం మొత్తం కూడా జీవితం మొత్తం ప్రజల కోసమే పనిచేశాను తప్ప మా స్వార్థం కోసం పనిచేయలే. చాలా మంది బెదిరించారు, చంపడానికి ప్రయత్నం చేశారు, అన్ని రకాల ప్రయత్నం చేశారు, వాళ్లే ఓడిపోయారు తప్ప నేను ఓడిపోలేదు. ఇప్పుడున్న అధికారులు వారికి చెంచాలిగా మారుతున్నారు. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి గారి గారు సహకరిస్తున్నారు. ఏదేమైనా శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఫస్ట్ క్లాస్ ఐఏఎస్ ఆఫీసర్ గారే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన క్యాప్టీ పదవి తీసేసి జైలు పాలే చాలా ఇబ్బంది పడ్డది. కాబట్టి మంత్రి గారి పదవి ఈ రోజు ఉంటది, రేపు పోద్ది. కానీ ఇదే జిల్లాలో మంత్రి పదవి చేసిన వాళ్ళు ఇటువంటి చిల్లర కేసులు తుమ్మల నాసిరావు గారు పెట్టలేదు, ఇంకా మిగతా రేణుకా చౌదరి గారు, అంటే కేంద్ర మంత్రులు వదిలేసిన రాష్ట్రంగా మంత్రులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసి గౌరవంగా పనిచేసి, సరే తన పార్టీ వాళ్ళని కార్యకర్తల్ని తోటి వాళ్ళని తిట్టాడా, హర్షాడా, ఆయన పదజాలం రైతు భాషలో హర్షాడా, రైతు కాబట్టి నిజాయితీగా తిట్టే స్వభావం ఉంటది. కాబట్టి అది పక్క పెడితే ఎవరిని కూడా వ్యక్తిగత కక్షతోటి ఆయన కేసులు వేయాలంటే స్వయంగా నా అనుభవమే, నేను ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న ఏరియాలో ఇల్లందు, పాలేరు, సొత్తపల్లి, కొత్తగూడెం, భద్రాచలం ఏరియాలో 10 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా శక్తియుక్తుల మేరకు బాగా పనిచేశాను. అది చాలా ప్రభుత్వానికి నష్టం కలిగించింది, అంటే ప్రభుత్వానికంటే
ప్రజలకు ప్రయోజనం కలిగించి టీఆర్ఎస్ అప్పుడున్న టీడీపీ నాయకులకు చాలా బాధ కలిగించింది, ఇబ్బంది కలిగించింది. కొంతమంది చంపడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని హెచ్చరించి వాళ్ళని అదుపులో పెట్టాడు తప్ప నా మీద చిన్న కేసు కూడా పెట్టలేదే. మరి మీరు నా మీద 6 కేసులు పెట్టారు, నేను రౌడీ సీటర్నా అండి? లేదు, నేను ఫోక్సో కేసులో ఉండే స్వభావం అంటే కాదు, రౌడీ సీటర్ని ఫోక్సో కోసాన్ని పోలీసుల మీదకి తిరగబడ్డారని ఇటువంటి ఎన్ని పెట్టారు. నేను ఇటువంటి స్వభావం ఉన్నవాడైతే మావోయిస్టుల ఏరియాలో చర్లలో ఛత్తీస్గఢ్ బోర్డర్లో 5 సంవత్సరాలు రోజుకొక ఇంట్లో తిరిగి పనిచేశాను. ఆ స్వభావాన్ని బట్టి చూస్తే నేను మావోయిస్టుల స్వభావ సంబంధం ఉందనో లేదంటే పోలీసు సహకారంతో పనిచేస్తున్న ఎవరికి అనుమానం వచ్చినా ఇప్పటికల్లా నేను మట్టి కలిసిపోయేవాడిని, లేదు అప్పటి తుమ్మలనాశరా కలుసుకుంటే మట్టి కలిసిపోయేవాడిని. కాబట్టి ఇటువంటి మంత్రి గారు విశాలంగా ఆలోచించాలి తప్ప కురచగా ఆలోచించకూడదని, ఈ మంత్రి పదవి శాశ్వతం కాదని తెలియజేస్తున్నాను. మేము మీరు బెదిరింపులు చేసినా, సామ దాన భేద దండోపాయాలు దప్పు ఆశ చూపినా, పోలీసులతో బెదిరించినా నేను మేము లొంగేవాళ్ళం కాదు. లొంగటానికి మా సమాచార ప్రచార వేదిక పెట్టలేదు, మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ కూడా దానికోసం పనిచేయట్లేదు. కాబట్టి మీరు నన్ను ఎదుర్కోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మేము ఏదైతే 16 కోట్ల రూపాయల జరిమానా వేయించామో అది ఇంకా విచారణ జరుగుతుంది, 60 కోట్లు 70 కోట్లు జరిమానా వేయాలని మా డిమాండ్, అది కొనసాగుతుంది. కాబట్టి మీకు మేము ఒక అవకాశం ఇస్తున్నాం, గతంలో ఇచ్చాం, 15 జూన్ 15 తారీఖు కల్లా మీరు బహిరంగ విచారణ పెట్టమని, పెడతారా లేదా మీరు నిర్ణయించుకోండి. రెండోది, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొక మాట చెప్తున్నాం, ఇప్పటికైనా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ కి 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్ల దూరంలో ఉంది, 150 కోట్ల ప్రభుత్వ ఆస్తిని, మట్టిని, స్థిరాస్తిని దొంగిలించి వన్యప్రాణులకు సంరక్షణ లేకుండా వన్య పర్యావరణానికి దెబ్బతీసిన అంశం మీద మీరు బాధ్యతగా వెళ్లి చూసి ఫిర్యాదుదారులమైన మమ్మల్ని మీడియా తీసుకెళ్లి చూపించాల్సిన బాధ్యత, నిజానిజాలు తెలుసాల్సిన బాధ్యత మీది, అది చేయమని కోరుతున్నాం. అలాగే అక్కడే మీ ఇంటి పేరుతోటే ఉన్న పువ్వాడ నగర్ లో సుమారు 35 కోట్లకి 2,500 ప్లాట్లు అమ్ముకున్నారు. కలెక్టర్ గారు ఆర్వి కర్ణన్ గారు కూడా సంతకం చేసిన ఫైల్ మా దగ్గర ఉంది, మీ దగ్గర కూడా పంపిస్తాం కావాలంటే, దాని మీద కూడా విచారణ చేయండి. తర్వాత పుట్టంతండలో జరిగిన అక్రమాల మీద, ఏమైనా టౌన్ లో జరిగిన అక్రమాల మీద, ఇప్పటికైనా ఖమ్మం పట్టణంలో మీరు మంత్రిగా ఎన్నికైన దగ్గర నుంచి, లేదు అంతకుముందు ఎమ్మెల్యే అయిన ఎన్నిక దగ్గర నుంచి 2 సార్లు కూడా, మొదటి ఇప్పుడు కార్పొరేషన్ మీ పరిధిలోనే ఉంది, మీ పరిధిలో ఏ డివిజన్ లో ఏ రోడ్లు ఏ పనులు ఎన్ని చేశారో మీరు ఏమాత్రం ప్రజలకు జవాబుదారీగా ఉండదలుచుకున్నా, ఉన్నా ఆ బాధ్యత మీకుందని గుర్తెరిగిన ప్రతి డివిజన్ లో మీ ఫోటోలు బ్రహ్మాండంగా ఉన్నాయి, స్థానిక కార్పొరేటర్లు ఉన్నాయి, మాకు అభ్యంతరం లేదు. అట్లా ఖమ్మం డివిజన్ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నాకు తెలిసి మా లెక్క మేరకు 3,786 మీ ఫ్లెక్సీలు ఫోటోలు శాశ్వతంగా ఉండేటట్టుగా ఇచ్చారు, దానికి పర్మిషన్ ఉందో లేదో మీరే చెప్పాలి. పర్మిషన్ ఉంటే పర్మిషన్ నెంబర్ కూడా ఫ్లెక్సీల మీద రాస్తే మంచిది. ఒకటి, అది కాక ఎక్కడైతే మీ ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టారో ప్రతి డివిజన్ లో ఈ 3,600 చిల్లర చోట్ల ప్రతి చోట మీరు మీ ఆయా డివిజన్లకి వచ్చిన డబ్బులన్నీ, చేసిన పనులన్నీ, చేసిన కాంట్రాక్టర్ ఎవరు, ఆ గుమస్తా ఎవరు, గుత్తేదారు ఎవరు, దానివల్ల ఏ ప్రయోజనం చేశారు, దానికి ఎంత ఖర్చు అయింది అనేది మీరు పెట్టమని నేను కోరుతున్నాను. కాబట్టి మీరేదైనా ఉంటే చట్టపరంగా మీరు మా మీద ఎదుర్కోవచ్చు, మేము మీ మీద ఎదుర్కొంటాం, కానీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి సామాధాన భేద దండోపాయాలతో లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తే మేము లొంగేవాళ్ళం కాదు. ఇంకా మీరేమన్నా దుర్మార్గపు చర్యలు చేసి అటువంటి చేయరని అనుకుంటున్నాం, అటువంటి స్వభావం కాదని అనుకుంటున్నాం, కానీ మీ అన్యాయాలు మీ మెప్పు కోసం ఏదైనా అఘాయిత్యం చేసి ఒకవేళ నన్ను చంపేసినా మీ హాస్పిటల్లోనే ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. ఎందుకంటే ఇప్పటికే నేను 3 సంవత్సరాల క్రితమే నేను ఎప్పుడు చనిపోయినా నా భౌతిక కాయాన్ని ప్రజల అవసరం కోసం, నా చనిపోయిన తర్వాత కూడా నేను ఉపయోగపడటం కోసం అందుబాటులో ఉన్న మమతా మెడికల్ కాలేజీ ఖమ్మం వారికి ఇయ్యాలని చెప్పి వీలునామా రాశాను. మీ హాస్పిటల్లో చూడండి, నా దగ్గర కూడా ఉంది. కాబట్టి నేను చనిపోయినా ప్రజల కోసమే ఉంటా, బ్రతికినా ప్రజల కోసమే ఉంటాం, మా టీం కూడా అలా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మానేయండి. మీరు ఇంకా రాను ఆ భయభ్రాంతులకు గురై ఆందోళనకు గురై మీరు కుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక భారీ ఒక రవాణా శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉండి కుల సంఘాలను ఏర్పాటు చేసి కుల సంఘాల ఒక వాళ్ళంతా వాళ్ళు నిర్వహిస్తే ఒక ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఆహ్వానం ఇస్తే పోవచ్చు, ఆ కుల అభ్యున్నత కోసం మీరు ఏం చేస్తున్నారో చెప్పొచ్చు. కానీ పోటీ కుల సంఘాలు ఖమ్మ సంఘాలు ఏర్పాటు చేసి మీరు ఖమ్మ వాళ్ళ కోసమే కాదు కదా ఎన్నికైంది,
కమ్మవాళ్ళలోనే అందరం మెప్పు పొందే పరిస్థితి లేదు కదా. కాబట్టి రాను రాను మీరు మీ యొక్క అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా చిన్న చిన్న కొరస ఆలోచనల కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు, మీకు గౌరవం పెరగదు. కాబట్టి మీరంటే వ్యక్తిగతంగా గౌరవమే నాకు, కానీ మీ చర్యలు మాకు ప్రజలకి మాకు నష్టం కలిగిస్తున్నాయి. కాబట్టి వీడియో చేయాల్సి వచ్చింది. ఎప్పుడు ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా మేము చేసే ఆరోపణలకి బహిరంగ చర్చకు సిద్ధమని తెలియజేస్తున్నాం. నా మీద 10 కోట్లకు వేసిన పరువు నష్టాన్ని ఎదుర్కొంటాను. మీరు గెలిస్తే నేను జైల్లోనైనా ఉంటాను, కానీ నేను బెదిరింపులకు లొంగనని మరోసారి తెలియజేస్తున్నా. మా అమ్మాయి విషయంలో మీరు కక్ష కట్టడం వల్ల ఉపయోగం లేదని తెలియజేస్తున్నా. మీరు కక్ష కట్టి ఉద్యోగం ఊడబీగితే ఆమె ఎంబీఏ ఎంకామ్ బీఈడీ చేసింది, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నిలబెడతాను, నిలబెట్టినా ఆయన ఎదుర్కొంటాను అనే ధైర్యం మీకుంటే మీకు ఏమాత్రం ఆ ధైర్యం ఉన్నా లేదంటే ఛాలెంజ్ చేసేది ఏమంటే మీరు మా అమ్మాయి మీద కక్ష కట్టిన తర్వాత ఊడబీకండి. ఉద్యోగం ఊడబీగితే మీకు పోటీగా పెడతానని చెప్తున్నా కాబట్టి మీరు నిజంగా ధైర్యస్తులైతే ఊడబీకండి. భయపడితే అట్లుంచండి, మీ ఇష్టం. భయపడతారా ఊడబీగుతారా? మీ మీదకి ఒక మహిళ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా పర్వాలేదని అనుకుంటారా? ఓకే, ఉద్యోగం ఊడబీకండి అభ్యంతరం లేదు, ఖచ్చితంగా ప్రకటిస్తాం వెంటనే. వచ్చే ఎన్నికల్లో కమ్మ అసెంబ్లీలో పలాని కే శ్వేత లేదంటే వడ్డే శ్వేత ఎంబీఏ ఎంకామ్ బీఈడీ చేసింది, మంత్రి గారి ఆగడాలకి ఉద్యోగం ఊడిపోయింది, నిజాయితీగా పనిచేసింది ఉద్యోగంలో ఉన్నప్పుడు. ఆ కుటుంబం కూడా అట్లా చేసింది, వాళ్ళ భర్త సైన్యంలో పనిచేస్తున్నారు, సిన్సియర్ గా పనిచేస్తున్నారు అని చెప్పి ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం చేస్తాం. మేము దీన్ని ఛాలెంజ్ గా మీరు స్వీకరిస్తారా, విన్నపంగా స్వీకరిస్తారా, దరఖాస్తుగా స్వీకరిస్తారా? ఎట్లా స్వీకరించినా మాకు అభ్యంతరం లేదు. మేము మీకు తెలియజేస్తున్నాం, విన్నవిస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు మీకు ఏమాత్రం ధైర్యం, వచ్చే ఎన్నికల్లో నాకు ఏం పర్వాలేదు, నేను ప్రజల కోసం పనిచేశాను, ఖచ్చితంగా గెలుస్తాను అని అనుకుంటే చేయండి. మా అమ్మాయిని ఓడపెట్టండి, అభ్యర్థిని ఇప్పుడే ప్రకటిస్తాం. మాకు అందరి మద్దతు వచ్చేటట్టు ఇప్పటి నుంచే ప్రచారం చేస్తాం కావని. కాబట్టి ఇటువంటి కొరత ఆలోచనలు చేసి విశాలమైన కుటుంబాన్ని, మీ తండ్రి గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్నో సంవత్సరాలు పనిచేశారు, ఇప్పటికీ గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకునేటట్టుగా రాక వచ్చిన మంత్రి పదవి మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, వచ్చిన పదవిని శాశ్వతంగా ఉండేట్టుగా. సిద్ధారెడ్డి గారు ఎప్పుడు చనిపోయారో నాకు, ఆయన ఎప్పుడు మంత్రి అయ్యారో నాకు తెలియదు, ఈ మధ్య చనిపోయారు. ఆయన పేరు ఇప్పటికీ ఉంది. తుమ్మల ఆశ్రా గారి పేరు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, ఖమ్మం జిల్లా మళ్లీ మారినంత కాలం ఉంటది. అట్లా చేయాలి తప్ప ఇంకో రకంగా చేయొద్దు. ప్రపంచంలో గాని, దేశంలో గాని, రాష్ట్రంలో గాని, ప్రాంతాల్లో గాని ఆయా సమాజానికి దుర్మార్గం చేసిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళు ఇద్దరే మాత్రమే చర్చలో మిగులుతారు. అట్లా మంచి చేసిన వారిగా మీరు మిగులుతారని కోరుకుంటున్నాను. నా పేరు పోయిన వెంకన్నా, మాది సమాచార హక్కు ప్రచార వేదిక. నా ఫోన్ నెంబర్ 8985847634. తను బెదిరించి పేపర్లకి వెంకన్నా నీ బతుకు బస్ స్టాండ్ అంటే, నా బతుకు బస్ స్టాండ్ కాదు, ఎక్కడైనా బజార్లోనైనా నేను ప్రచారం చేస్తాను. నా బ్రతుకు బస్ స్టాండ్ ఎప్పుడూ కాదు, జీవితంలో చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయిన తర్వాత కూడా గౌరవంగానే మీ హాస్పిటల్లోనే శవంగానైనా ఉంటానని తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకుని నా జోలికి రాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించమని విన్నవిస్తున్నాను, కోరుతున్నాను. నమస్తే.